హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింధు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో చాలా టేస్టీగా ఉండే దోశలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రాత్రి కానీ మధ్యాహ్నం కానీ మనకి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా చాలా సాఫ్ట్ అయిన దోశలను మీరు రెడీ చేసుకొని తినండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. మినప్పప్పు నానబెట్టి దాన్ని రుబ్బి దోశలను చేసుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము ఇంట్లో ఉండే అన్నంతో దోశల్ని తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సాఫ్ట్ మరియు స్పాంజ్ లాంటి దోశల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దోశలు తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకోండి. మిక్సీ జార్లో 3/4 కప్ అంటే 3 పావుల బొంబాయి రవ్వని వేసుకోవాలి. సుజి అంటారు కదా, దాన్ని వేసుకోవాలి. రవ్వని వేసుకున్న తర్వాత మూత పెట్టి దీనిని మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా బరక బరకగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక అదే కప్పుతో మిగిలిన అన్నాన్ని వేసుకోవాలి. ఉడికించిన అన్నాన్నైనా అప్పటికప్పుడు ఉడికించిన అన్నాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే నైట్ మిగిలిన అన్నాన్నైనా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. బాగా మిక్సీ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లో వేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ కోసం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్టయితే దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంతో దోశలు ఎలా వేయాలో చూపిస్తాను. దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని దోశల పైన పెట్టుకోండి. దోశల పైన వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసి దానిపైన టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ పెనం మొత్తం కూడా ఈ విధంగా బాగా తుడవండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ని వేసుకొని దోశల్ని వేసుకోవడమే. చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ దోశలు వేసుకునేటప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టడం అవసరం లేదండి, మీడియం ఫ్లేమ్లో వేడి ఉంటే సరిపోతుంది. దోశ వేసుకున్న తర్వాత దానిపైన కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. రెండో వైపుకి ఇప్పుడు తిప్పుకుందాము. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకున్నట్లయితే దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చూసారు కదా, రెండో వైపుకి ఇప్పుడు తీసుకుందాము. అంతే, సాఫ్ట్ సాఫ్ట్ అయిన దోశ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. ఇంకో దోశ వేసి చూపిస్తాను. సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి క్లాత్తో తుడిచేసుకోవాలి. నీళ్ళైనా నూనె అయినా మీ ఇష్టమండి, ఏదైనా వాడచ్చు. ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దోశల్ని మళ్ళీ వేసుకోవాలి. ఈ దోశల్ని వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే దోశలు సరిగా రావు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకున్నట్లయితే దోశలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా మనం మినపప్పుతో చేసుకునే దోశల కంటే కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి వేసి చూసుకున్నారంటే ఈ టేస్ట్ అనేది అస్సలు జీవితంలో మర్చిపోరు. అంత బాగుంటాయి. తెల్లవారు దోశలు పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు కూడా అదే సాఫ్ట్గా ఉంటాయి. చాలా బాగుంటాయి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది దోశ. మిగతా దోశలన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఈ దోశల్ని ఏ చట్నీతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మధ్యాహ్నం కానీ నైట్ కానీ మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా దోశలు చేసుకొని తినండి. అన్నం పడేయకుండా చాలా టేస్ట్ అయిన దోశల్ని రెడీ చేసుకోవచ్చు. బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీ సింధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.